హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. గీతానిధి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భగవద్గీత ఇది ఉపనిషత్తుల మకరందం. నాలుగు వేదముల నుండి వెలికితీసిన నవనీతం. శ్రీ మహావిష్ణువు ముఖ పద్మ నుండి వెలువడిన జ్ఞానకిరణం. యుగాల నాటి గీత నేటికీ విశ్వ మానవాళికి మార్గదర్శం. 18 అధ్యాయాల భగవద్గీత మనకేం ఉపదేశిస్తోంది? భగవద్గీతలో శ్రీకృష్ణ తత్వం నుండి మనమేం నేర్చుకోవాలి? భగవద్గీతకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు ఈరోజు మనతో పాటున్నారు హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు, అక్షయ్ పాత్ర ఏపీ తెలంగాణ అధ్యక్షులు మరియు విద్యావేత్త శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభు. భగవద్గీతకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు గురువుగారు సిద్ధంగా ఉన్నారు. మరి మీరు కూడా భగవద్గీతకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్కూలుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుజీతో లైవ్లో మాట్లాడచ్చు. నమస్కారం ప్రభు. హరే కృష్ణ ప్రభు. ముందుగా రేపు ఆదివారం జరగబోతున్న శ్రీ రాధాష్టమి గురించి, అలాగే ఈ సందర్భంగా హరికృష్ణ గోల్డెన్ టెంపుల్లో జరగబోయే ఉత్సవాలను గురించి మన ప్రేక్షకులకి తెలియజేయగలరు గురుగారు? సో ఆదివారము అంటే రేపే రాధాష్టమిని మేము చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నామట. సో మనం ఎప్పుడూ కూడా కృష్ణుడు అనగానే రాధాకృష్ణులు గుర్తుకొస్తారు. అంటే దేవీ కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత, ఇది గౌతమీయ తంత్రంలో చెప్పబడింది. కృష్ణమయీ ఎప్పుడూ ఆ భగవంతుడు కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉంటుందన్నమాట. అంటే 24 గంటలు కూడా కృష్ణుని తలుచుకోవడమే కాకుండా ఎక్కడ చూసినా కృష్ణుణ్ణే చూస్తుంది. అది కృష్ణమయీ. అంటే కృష్ణమయీ రాధిక పరదేవత, ఆమె ఈ భౌతిక ప్రపంచంలో ఉండే దేవత కాదు. పరదేవత అంటే పరలోకంలో, అంటే వైకుంఠంలో ఆ కృష్ణుడి ధామంలో ఉండే దేవత అన్నమాట పరదేవత. రాధిక అంటే ఈ రాధ అన్న పదం ఎట్లా వచ్చింది అంటే ఆరాధన, ఆరాధన, ఆరాధన అంటే భగవంతుడిని ఆరాధించే వాళ్ళల్లో శ్రేష్టమైన భక్తురాలు అనే అర్థం అన్నమాట. రాధ అంటే భగవత్ భక్తుల్లో శ్రేష్టమైన భక్తురాలు అన్నమాట, నెంబర్ 1 డివోటీ అన్నమాట. అందుకని అధిక రాధ, అధిక, చాలా అధికంగా ఉత్తమంగా ఆ కృష్ణుణ్ణి ఆరాధించే భక్తురాలు ఎవరు అంటే రాధిక అన్నమాట. మరి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే తన ఎవరైతే ఉత్తమంగా ఆరాధిస్తారో అట్లాంటి భక్తులు చాలా ఇష్టము, చాలా ప్రియము అని చెప్తాడన్నమాట భగవంతుడు. సో మరి భక్తుల్లో అత్యంత ఉన్నతమైన భక్తురాలు ఎవరు అంటే ఆ రాధారాణి కాబట్టి ఆమె అత్యంత శ్రేష్టమైన భక్తురాలు అన్నమాట. సో భగవంతుని చేరాలి అంటే డైరెక్ట్గా భగవంతుని చేరడం అనేది అసాధ్యం మానవులకు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, మొత్తం ఈ విశ్వానికి అంతటినీ సృష్టించిన భగవంతుడు. మరి ఆయన్ని మనం డైరెక్ట్గా చేరాలి అంటే చాలా కష్టం. కానీ భక్తుల ద్వారా అయితే చాలా తేలిగ్గా చేరుకోగలుగుతామన్నమాట. అందుకనే ఆచార్యులు మనకు కావాలి. ఆచార్యులు కూడా చాలా గొప్ప భక్తులు. సో వారి ద్వారా, ఫైనల్గా అమ్మవారి ద్వారా మనం ఆ భగవంతుడిని చాలా తేలిగ్గా చేరుకోగలుగుతామన్నమాట. అందుకనే ఆయన పేరుకు ముందు, కృష్ణుడు పేరు ముందు అమ్మవారి పేరు చెప్పాలి, రాధాకృష్ణ. అట్లా పిలిస్తే కృష్ణుడికి ఇంకా ప్రీతి మాట. అలాగే లక్ష్మీ నరసింహ, ఫస్ట్ అమ్మవారి పేరు, తర్వాత నరసింహ. సీతారామ మన ట్రెడిషన్లో మనం చూస్తుంటాం. సో భగవంతుడు పేరుని ఎప్పుడైతే తన భక్తుల పేరుతో కలుపుతామో ఆయనకి ఇంకా ప్రీతిని కలిగిస్తుందన్నమాట. అలాగే ప్రహ్లాద నరసింహ, నరసింహస్వామికి అత్యంత శ్రేష్టమైన భక్తుడు ప్రహ్లాదుడు. ఆయన పేరు కూడా మనం చేర్చి ఆయన సంబోధిస్తే ఆ నామం అనేది చాలా ప్రీతికరంగా ఉంటుందన్నమాట. సో ఆ రాధారాణి అవతరించిన దినోత్సవాన్నే రాధాష్టమిగా అంటామన్నమాట. కృష్ణుడు అష్టమి నాడు అవతరించారు, అలాగే అమ్మవారు కూడా అష్టమి నాడు అవతరిస్తున్నారన్నమాట. సో అదే సెలబ్రేషన్ రేపు జరగబోతోంది, అంటే ఆదివారము. సో అక్కడ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో చాలా ఘనంగా ఈ రాధాకృష్ణులకు మేము వైభవంగా అభిషేకాలు
మిగతా సేవలన్నీ చేయబోతున్నాము. మార్నింగ్ పూట 4:30 నుండినే అక్కడ కార్యక్రమాలు ప్రాతకాలం నుండి ప్రారంభమవుతాయి. షోడశోపచారాలు చేసి స్వామికి చప్పన భోగను కూడా సమర్పిస్తాం మాట రాధాకృష్ణ సమర్పించి ఈవినింగ్ పూట చాలా ఘనంగా 108 కలశాలతో అభిషేకాన్ని కూడా నిర్వహిస్తాం మాట. సో అందరూ కూడా వీక్షించొచ్చు, రాగలిగితే ఇంకా మంచిది. ప్రభు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం చెప్పండి. నమస్కారం చెప్పండి అమ్మా. స్వామి మీ పాదాలకు వందనములు. హరే కృష్ణ. స్వామి ముందు భగవద్గీత చదువుకుంటా అంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చదవడం కాల, మళ్ళీ దేవుడి పాదాలు పట్టుకున్న భాగ్యం ప్రసాదించండి స్వామి. ఒకవేళ భగవద్గీత మనం అంటే ప్రతిరోజు కూడా చదువుతూ మధ్యలో ఏమన్నా గ్యాప్స్ వచ్చినా సరే మనం దానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు యూనో ఈ మోడర్న్ లైఫ్లో అందరం కూడా చాలా ఏమంటారు బిజీగానో లేకపోతే ఎన్నో రకాల వెరైటీస్ వస్తుంటాయి జీవితంలోకి. సో అప్పుడప్పుడు అట్లాగ కొన్ని ఏమన్నా గ్యాప్స్ కానీ బ్రేక్స్ కానీ వచ్చి లేకపోతే మనసు వేరే రకంగా ఉండి మనం చదవలేకపోయినా సరే అందులో తప్పేం లేదు. భగవంతుడు చూసేది ఏమిటంటే భావగ్రాహి జనార్దన. ముఖ్యంగా కృష్ణుడు గమనించేది ఏంటంటే మనలో ఉండే ఆ భావాన్ని మాట. మనం ఏంటి ఆ భావన, చదవాలి అనే ఆతృత ఉంది కానీ ఎందుకో కొన్ని అవాంతరాల వల్ల మనం చదవలేకపోయాము. సో అవి పూర్తి కాగానే మళ్ళీ వెంటనే మనం మొదలుపెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ అవాంతరాలు వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే ఆ శ్రీకృష్ణుడి మీదే. మనం నమ్ముకున్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనం నమ్ముకున్న కొన్ని కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే కొన్ని మనం ఎవరినైనా నమ్ముకుంటే అప్పుడప్పుడు వాళ్ళు మనకి ఏమంటారు కొద్దిగా హ్యాండ్ ఇచ్చారంటారు చూడండి, అట్లాగా మనల్ని కాస్త వాళ్ళు నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ ప్రేమగా మనతో పాటే ఉండే భగవంతుడు ఎవరు అంటే ఆ శ్రీకృష్ణుడే. మన హృదయం లోపలే ఆ పరమాత్మ రూపంలో ఉంటూ మన జీవితంలో మన కష్టాలని గమనిస్తూ ఉన్న ఏకైక స్నేహితుడు ఎవరు అంటే ఆయన సుహృదుడు అంటారు. స్నేహితుడు అంటే అప్పుడప్పుడు మనం వదిలిపెట్టేసే తాత్కాలికంగా ఉండే అవకాశం ఉంది. సుహృదుడు అంటే ఎప్పుడూ శాశ్వతంగా మనతో పాటు ఉంటాడు. ఆ భగవంతుడు రూపమే ఆ శ్రీకృష్ణుడు. ఆయన ఇచ్చిన వాక్యాలే ఈ భగవద్గీత మాట. సో అవాంతరాలు వచ్చినా మనం మొట్టమొదటి ఆధారపడాల్సింది భగవంతుడి మీద కాబట్టి. కానీ భగవంతుడి మీద అంటే ఆధారపడడం ఎట్లా అంటే ఆయన చెప్పిన వాక్యాల మీద ఆధారపడతాం, భగవద్గీత మీద ఆధారపడతాం. ప్రతిరోజు కూడా మీరు ఒక శ్లోకము రెండు శ్లోకాలు అట్లా ఒక నియమం కింద పెట్టుకొని మీరు మొదలు పెట్టండి. ఒకవేళ అవాంతరాలు వస్తే మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ మొదలు పెట్టండి. ఒకవేళ ఏమన్నా ఒక శ్లోకం అనుకున్నారనుకోండి, ఆ మిగిలిన శ్లోకాలన్నీ మళ్ళీ చెప్పేసేయండి. అంటే ఒక వారం పాటు గ్యాప్ వచ్చిందనుకోండి, ఆ 7 శ్లోకాలు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 7 రోజుల్లో పూర్తి చేయండి. అట్లాగా ఒక నియమంగా శ్రద్ధగా ఒక సాధనగా మీరు భగవద్గీత పారాయణం చేస్తే అది చాలా చక్కగా ఆ కృష్ణుడికి సంతృప్తిని కలిగిస్తుంది. ప్రభు భగవంతుడు ఆకారుడా లేదా నిరాకారుడా అనేది కొందరి సందేహం, దీని గురించి కొంచెం వివరించగలరు ప్రభు? సో అంటే అందరికీ తెలుసుమాట వీటన్నిటికీ వెనకాల ఏదో ఒక పెద్ద శక్తి ఉందనేసి అందరికీ తెలుసు. ఏదో పైన ఉంది అన్నట్టుగా అందరికీ అనుకుంటారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళ నమ్మని వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో పైన ఒక శక్తి ఉంది, ఒక ఎనర్జీ ఉంది అనేసి. ఇప్పుడు ఆ ఎనర్జీ అంటే మరి దానికి రూపం ఉందా రూపం లేదా, ఇది అందరికీ డౌట్ మాట. యాక్చువల్గా ఒరిజినల్గా ఆ దేవాది దేవుడికి రూపము ఉంది, రూపం లేని శక్తి కూడా ఉంది, రెండు కలిపి ఉన్నాయి. పరమసత్యం ఏమిటంటే రూపధారి, ఆ రూపధారికి శక్తులు కూడా ఉన్నాయి, శక్తిమంతుడు ఉన్నాడు, శక్తులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరినో ఒక పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, సరే మన ప్రధానమంత్రినో లేకపోతే చీఫ్ మినిస్టర్ అట్లా తీసుకున్నాం అనుకోండి, ఆయన పర్సన్ కానీ ఆయనకు శక్తులు కూడా ఉన్నాయి. అంటే ఎంతోమంది ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది, మనీ పవర్ ఉంటుంది,
సో ఎంతోమంది అసిస్టెంట్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, అట్లాంటి చాలా అంటే ఒక పెద్ద సెటప్ ఉంటుందన్నమాట. అలాగే అల్టిమేట్గా ఇంత పవర్ని ఎక్సర్సైజ్ చేసేది ఎవరు అంటే పర్సనాలిటీ అన్నమాట, ఒక పర్సనాలిటీ. సో పర్సనాలిటీ అనేది నిజము, ఆయన నుండి వచ్చే పవర్ కూడా అది కూడా నిజమన్నమాట. శక్తి ఉంది, శక్తిమంతుడు కూడా ఉన్నాడు. సో మనం ఎప్పుడు కూడా అందుకనే రాధా కృష్ణులు, రాధా శక్తి, కృష్ణుడు భగవంతుడు, భగవంతుడి యొక్క శక్తియే రాధారాణి రూపంలో ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా నిరాకారము, కంప్లీట్గా శూన్యము అనేది అది చాలా పార్షియల్ అండర్స్టాండింగ్ మాత్రమే, అంటే సంపూర్ణ తత్వం తెలియని వాళ్ళు మాత్రమే అట్లా అనుకుంటారన్నమాట. సంపూర్ణ తత్వం ఏంటంటే బ్రహ్మణోహి ప్రతిష్టాహం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. బ్రహ్మణ అంటే ఈ బ్రహ్మజ్యోతి. అందరికీ తెలిసింది ఏంటంటే ఆ నిరాకార యూనో ఎటువంటి వెరైటీస్ లేనివి, నిర్గుణ, నిరాకార, నిగూఢ జ్యోతి, అది అందరూ గమనిస్తారు. అదేదో జ్యోతి ఉంది వీటెనకాలనేసి. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే ప్రతిష్టాహం, ఆ జ్యోతి నా నుండి వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది వ్యక్తులు మనం చూస్తే వాళ్ళ వాళ్ళ శరీరం నుండి కొంత కాంతిలాగా, కొద్దిగా ఆరాలాగా అంటాం చూడండి. అలాగే భగవంతుని నుండి వచ్చే ఆ ఆరానే ఆ బ్రహ్మజ్యోతి అన్నమాట. సో మనం భగవంతుని కొలిస్తే అన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయి. ప్రభు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మోహన్రావు, మా గుంటూరు నుంచి. మాట్లాడండి గురుజీతో. చెప్పండి. నమస్కారం. నమస్కారం, నమస్కారం, చెప్పండి. ఇప్పుడు ఉత్తరాయణ కాలం, దక్షిణాయన కాలంలో మరణించిన వారికి, అవును, ఉత్తరాయణంలో మరణించిన వారికే, కృష్ణ భక్తులయ్యి నిన్ను నిష్ఠత చేసిన వారికే బ్రహ్మపదం దొరుకుతుందని చెప్తారు కదా, మరి దక్షిణాయన కాలంలో మరణించిన. సో ఇక్కడ సూర్యుడు ఆయనకి 6 నెలల పాటు ఉత్తరాయణంలో ఉంటాడు, 6 నెలల పాటు దక్షిణాయనంలో ఉంటాడు. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు దక్షిణాయనంలో నడుస్తున్నాము. సో ఉత్తరాయణంలో అంటే సంక్రాంతి నుండి మనకి సూర్యుడు ఆ ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడన్నమాట. ఈ ఫార్ములా అంటే ఉత్తరాయణంలో మరణిస్తే బ్రహ్మపదాన్ని చేరుకుంటారు, దక్షిణాయనంలో అయితే చేరుకోరు అన్న ఫార్ములా ఎవరికి అంటే, ఎవరైతే ఈ ఏమంటారు వైదిక యజ్ఞాలు, వైదికంగా చేసే కొద్దిగా క్రతువులు అట్లాంటి చేసి జీవితంలో ఇంద్రియ తృప్తుల్ని మనం కొనసాగిస్తూ వైదికంగా బతుకుతూ అట్లా ఉండే వాళ్ళకి ఈ ఏంటి ఈ విధానం అనేది వర్తిస్తుందన్నమాట. లేకపోతే కొంతమంది యోగాలు చేసేవాళ్ళు, అదే నేను చెప్పానే బ్రహ్మజ్యోతి గురించి ఆలోచిస్తూ యోగం చేసేవాళ్ళు, లేకపోతే కొన్ని ప్రాక్టీసెస్ చేసేవారు, వీరందరికీ ఈ ఉత్తరాయణంలోనే కాస్త ముక్తి మోక్షం అనేది లభిస్తుంది, దక్షిణాయనంలో లభించదు. కానీ దీనికి ఒక ఎగ్జంప్షన్ ఉందన్నమాట. ఏమిటి, ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్గా కృష్ణుణ్ణే తలుచుకుంటూ కృష్ణుడిని ఆరాధిస్తే, కృష్ణుడే చెప్తాడు భగవద్గీతలో ఈ ఉత్తరాయణం దక్షిణాయనం వర్తించదు నాయన, ఎప్పుడు చనిపోయినా సరే ఆ భక్తుడు కృష్ణుడిని చేరుకుంటాడన్నమాట. భగవంతుని చేరుకోవడం అనేది నిజమైన ముక్తి. చాలామందికి అర్థం కాదు ముక్తి అంటే ఏమనుకుంటామంటే ఏదో జ్యోతిలో కలిసిపోవడము, లీనమైపోవడము అనుకుంటాం. మన వ్యక్తిత్వం అనేది శాశ్వతం. ఆత్మ ఒక వ్యక్తి, ఆత్మ జ్యోతి కాదు, ఆత్మ వ్యక్తి, భగవంతుడు కూడా వ్యక్తి. సో మనం వెళ్ళి ఆ భగవంతుడి ధామంలో ఆయన ఆశ్రయంలో ఆనందోత్సాహాలతో బతకడమే ముక్తి. జ్యోతిలో లీనమవడం అనేది అశాశ్వతమైన ముక్తి. అంటే ప్రస్తుతానికి కనిపిస్తుంది ఏదో నేను కలిసిపోయాను కదా అనేసి కాదు, మళ్ళీ అక్కడ నుండి కిందకు వచ్చేస్తాడు. ఎందుకు, జ్యోతిలో ఎంతకాలం అని బతకగలం? ఇప్పుడు ఈ స్టూడియో ఉంది, ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, జ్యోతులు ఉన్నాయి పక్కన, నా పక్కన నేను, లైటు చాలా భారీగా ఉంది, లైటు
ఎంతకాలం అని బతకగలను? ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలకు నాకు మళ్ళీ నా ఫ్రెండ్ ఏమంటున్నాడు, లేకపోతే వాట్సాప్లు చూసుకోవాలి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే మా వాళ్ళు ఏమనుకుంటారు అనేసి మనసులోకి వస్తుంది. మనం ఎప్పుడూ కూడా సంబంధం గురించి ఆలోచిస్తాం. సంబంధాలు కావాలి మనకి. ఆ సంబంధాలు కావాలి అన్న భావన ఎవరి నుండి వస్తుంది? ఆత్మ నుండి వస్తుంది. ఈ శరీరం కాదు, ఆత్మ నుండి వస్తుంది. సో మరి ఆ ఆత్మ మోక్షం కావాలి అంటే శాశ్వత సంబంధం ఏర్పరచుకోవాలి భగవంతుడితో. అది నిజమైన మోక్షము. అంటే మిగతా సంబంధాలన్నీ వెళ్ళిపోతాయి, ఎందుకంటే అవన్నీ తాత్కాలికం కాబట్టి. కానీ కృష్ణ సంబంధం అనేది మాత్రం ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుంది. అదే నిజమైన మోక్షము. సో మనం ఈ కృష్ణ చైతన్యాన్ని పాటించి, అంటే ముఖ్యంగా హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పండి. కృష్ణుడు ప్రేమగా మన దగ్గరికి వచ్చే రూపమే ఈ మంత్రరూపం అన్నమాట, శబ్దరూపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం చెప్పగానే భగవంతుడు ఆ శబ్దరూపంలో మన మీద ఎంతో ప్రేమతో వస్తున్నాడు అన్నమాట. ఆయన సాంగత్యంలో కనుక మనం ధరించగలిగితే మనం ఎప్పుడు చనిపోతామన్న భయం లేదు, బెంగ లేదు, ఉత్తరాయణమా దక్షిణాయనమా అన్న క్యాలిక్యులేషన్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మన చేతిలో లేదు అది. సో అందుకనే దాని మీద యాంగ్జైటీ బదులు కృష్ణుని తలుచుకునే యాంగ్జైటీని మనం పెంచుకొని చక్కగా ఈ హరినామాన్ని చెప్పండి, ఎప్పుడు చనిపోతామని మనం బెంగ లేదు. ఆ చివరి క్షణంలో స్వయంగా కృష్ణుడే వచ్చి మనల్ని తీసుకువెళ్తాడు. అదే నిజమైన మోక్షం. ప్రభు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ సందేహం ఏంటో గురుజీకి తెలియజేయండి. స్ఫటికమాల అందరూ ధరించవచ్చా అని అడుగుతున్నారండి. ఓకే, యాక్చువల్గా మీరు గమనించారో లేదో, మేము కూడా ఇది ఈ మాలను వేసుకున్నాము. కాకపోతే ఇది తులసితో చేసిన మాల అన్నమాట. తులసి మాల అంటే తులసి మొక్క ఏదన్నా కాస్త బాగా డ్రై అయిపోయి ఆమె ఇంకా ఆ మొక్కలో లేనప్పుడు, బాగా డ్రై అయిపోయి అంటే మన భాషలో చెప్పాలంటే చనిపోయినప్పుడు, ఆ చెట్టు కాండంతో, ఆ మొక్క ఆ తులసి కాండంతో చేసిన ఇవి జప మణులు మాట, ఇవన్నీ బీడ్స్ అంటారు ఇంగ్లీష్లో. వీటితో 108 బీడ్స్ని ఇలా కలిపి ఒక రౌండ్గా కానీ 2 రౌండ్లుగా కానీ అట్లా వేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఈ తులసి మాలలో ఎవరైనా వేసుకోవచ్చు. సో మీరేం చేస్తారంటే ఈ తులసి మాలను తీసుకుని ఆ కృష్ణుడు నారాయణుడు పాదాల దగ్గర సమర్పించి అర్చకుడికి చెప్తే ఆయన చేసిస్తాడు, అప్పుడు మీరు ధరించవచ్చు అన్నమాట. ఈ కృష్ణ నామాలు చెప్తే చాలు, అప్పుడప్పుడు మీరు ప్రతిరోజు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఇంకా మిగతా నియమాలు అంటే ఏం అవసరం లేదు, మీరు చక్కగా ఈ మాలను ధరించవచ్చు. శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే ఈ రకంగా భగవంతుడికి సమర్పించబడిన ఆ తులసి మాలను కానీ మనం వేసుకుంటే, ఆ కృష్ణనామాన్ని చెప్తూ ఉంటే యమరాజు మన జోలికి రాడు, యమధర్మరాజు మన వైపుకే చూడడు. ఎందుకంటే ఈ తులసి ప్రభావం వల్ల వెంటనే అర్థమవుతుందన్నమాట యమరాజుకి, వీడు భక్తుడు, భగవంతుడు యొక్క భక్తుడు అనేసి అర్థమవుతుంది. వెంటనే మనకి ఆ భయాలు ఉండవు అన్నమాట. సో మీరు వేసుకోవచ్చు అండి. వచ్చే ఏకాదశి కల్లా మీరు ఏదైనా ఒక తులసి మాల తీసుకుని స్వామికి సమర్పించి ధరించవచ్చు. ప్రభు మరి స్ఫటిక మాలని కూడా ధరించవచ్చు అంటారు అందరూ? స్ఫటిక మాల నాకు ఐడియా లేదండి. సో దానికి ఉన్న నియమాలు మనం అర్థం చేసుకోవడం మంచిది. ప్రభు అలాగే యజ్ఞం అంటే ఏమిటండి? ఎన్ని రకాల యజ్ఞంలో తెలియచేయబడ్డాయో మా ప్రేక్షకులకి తెలియచేయగలరు? సో మనం శాస్త్రాల్లో వింటుంటాము యజ్ఞాలు చేయాలి అనేసి. భగవద్గీతలో కూడా యజ్ఞాల గురించి కృష్ణుడు చాలా చాలా వివరంగా చెప్తారన్నమాట. ముఖ్యంగా 4వ చాప్టర్లో ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయన్నమాట. కానీ యజ్ఞము అంటే టెక్నికల్గా అర్థం ఏమిటంటే విష్ణు ప్రీత్యర్థం చేసే
సేవను యజ్ఞము అంటారన్నమాట. అంటే మనం ఏదైనా పని చేస్తే, ఏదైనా చేస్తే ఆ భగవంతుడికి ప్రీతి కలిగించింది అనుకోండి, దాన్నే యజ్ఞం అంటారు. పూర్వకాలంలో అయితే యజ్ఞకుండాలు చేసి అవి కొద్దిగా ఘీ ఇవన్నీ సమర్పించేవారు, అది ప్రీతిని కలిగించేది, భగవంతుడికి ప్రీతిని కలిగించేది. కానీ ఈ కాలంలో యజ్ఞకుండాలు యజ్ఞాలు చేయడం అనేది అంత సాధ్యం కాదు అందరికీను. అందుకనే ఈ కాలంలో రికమెండ్ చేసిన యజ్ఞం ఏంటంటే ఈ హరినామ జప యజ్ఞం. ప్రతి ఒక్కరూ కూడా ఈ మహామంత్రాన్ని జపించాలి, పైకి చెప్పి వినాలి అంతే. ఎవరైతే నామాన్ని పిలుస్తారో, ఆ కృష్ణ నామాన్ని పిలుస్తారో, వెంటనే భగవంతుడు ప్రీతి చెందుతాడు అన్నమాట. ఇది అత్యున్నతమైన యజ్ఞం, అందరూ చేయగలిగిన యజ్ఞం అన్నమాట. ఇదే ఆ జప యజ్ఞం అన్నమాట. ప్రభు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రభుతో, గురుజీతో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్కారం, చెప్పండి. గురువు గారు, దుర్యోధనుడు మాయాజూదం ఆడిస్తున్నాడని ధర్మరాజుకు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు లాంటి సభలోని పెద్దవారికి తెలియదా తెలుసా? తెలియదు గురువు గారు. అక్కడ ఉన్న ఈ పెద్దలు భీష్ములు వీరందరికీ కూడా ఆ శకుని మోసం చేస్తున్నాడు అని తెలిసింది. తెలిసినప్పటికీ కూడా ఏమీ యాక్షన్ తీసుకోకుండా అక్కడే కూర్చుని వారు దుర్యోధనుని నివారించలేకపోతారు. అట్లా చేశారు కాబట్టే ఇండైరెక్ట్గా వారు కూడా ఆ శకుని కుతంత్రంలో భాగస్వాములు అయ్యారన్నమాట. పాండవులకు వ్యతిరేకంగా జరిగిన ఆ కుట్రలో ఒక రకంగా వారు కూడా భాగస్వాములు అయిపోయారు. అందుకనే వారెవరూ కూడా యుద్ధంలో మిగల, ఒక పాండవులు తప్పితే ఇంకా మిగతా వారెవరూ కూడా మిగల. సో అందుకనే అఫ్కోర్స్ విదురుడు అయితే కాస్త చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు, ఇదంతా మంచిది కాదనేసి. అందుకనే విదురుడు రక్షించబడ్డాడు. యుద్ధానికి ముందే దుర్యోధనుడితో ఏదో కొద్దిగా వాగ్వాదం జరిగి దుర్యోధనుడు కోప్పడంతో విదురుడు బయటకు వచ్చేసాడు. ప్యాలెస్ నుండి బయటకు వచ్చేసి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు, అంటే యుద్ధంలో పాల్గొనడం అన్నమాట. కానీ మిగతా వారందరూ కూడా యుద్ధంలో ఉంటారు, ఎవరూ బయటపడలేకపోతారు. సో అందుకనే మనం కూడా ఏదన్నా ఒక చెడ్డ కార్యక్రమం అట్లాంటిది ఏమైనా జరుగుతూ ఉంటే మనకు ఆ శక్తి ఉంటే ఆపాలి, లేకపోతే అక్కడ నుండి వెళ్ళిపోవాలి. అక్కడే ఉంటే దాని అర్థం ఏమిటంటే మనం కూడా అందులో భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నట్టు, దానికి వచ్చే రియాక్షన్లో మనకు కూడా ఒక కోటా వచ్చేస్తుందన్నమాట. అందులో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భగవంతుడి పైన, భగవంతుడి యొక్క సేవకుల పైన ఏమన్నా అట్లాంటి కుట్రలు లేకపోతే అట్లాంటి ద్వేషకరమైన జరుగుతూ ఉంటే మనం అందులో భాగస్వామ్యాన్ని పంచుకోకూడదు అన్నమాట. ఎప్పుడూ కూడా కృష్ణ చైతన్యంలో కృష్ణను తలుచుకుంటూ ఆహ్లాదంగా బతకాలి, కానీ అలాగ అసూయలతో ద్వేషాలతో మనం బతకూడదు. సో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు, ఈరోజు భగవద్గీతకు సంబంధించిన మా సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియపరిచారు. ధన్యవాదములు ప్రభు. హరే కృష్ణ. ఇదండి వాళ్ళ గీతానిధి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.